नमस्कार सिटी न्यूज़ की स्वागत मुझे मुख्यांश ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సూర్య శిల్పశాలలో రూపొందించిన 30 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిలకించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విగ్రహాల తయారీలో తెనాలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సూర్య శిల్పశాల నిర్వాహకులు అభినందనీయులు అని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అన్నారు తెనాలిలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్య శిల్పశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 30 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంది ఈ నేపథ్యంలో గురువారం విగ్రహాన్ని స్థానిక ఆటో నగర్లోని సూర్య శిల్పశాల వద్ద ప్రదర్శనగా ఉంచగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాల తయారీలో సూర్య శిల్పశాల ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిందని చెప్పారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి 30 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర హర్షులను ఆయన ప్రశంసించారు కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు తెనాలి అనేక రంగాలకు ప్రసిద్ధి చెందిన పట్టణం అయితే మరి ముఖ్యంగా తెనాల్లో శిల్పశాల ద్వారా విగ్రహాల తయారీకి దాంతో కూడా సూర్య శిల్పశాల రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో పెద్దలు కాటూరి వెంకటేశ్వరరావు విగ్రహాల తయారీకి విగ్రహాల కొనుగోలుకి కేర్ ఆఫ్ అడ్రస్ తెనాలి ప్రాంతాన్ని తీసుకొస్తే వారి యొక్క పిల్లలు డిజిటల్ ఎడ్యుకేషన్లో కానీ శిల్పశాల తయారీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు బాగా ట్రైన్ అయ్యి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెనాలి శిల్పాలకి టెక్నాలజీ అనుసంధానం చేసి శిల్పాలను ఏ రకంగా భారీ విగ్రహాలుగా తయారు చేయొచ్చు ఈ రోజు తెనాలిని కేంద్రానికి చేసి మనం చూసాం సూర్య శిల్పశాల ద్వారా ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఐరన్ స్క్రాప్ తో విగ్రహాలను అలాగే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా 30 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు తయారు చేసి దాన్ని ఆ బెంగళూరుకి తరలిస్తున్న సందర్భం సో నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా శాసన సభ్యుడిగా తెనాలి యొక్క పేరుని భారీ విగ్రహ తయారీకి కేంద్రంగా తెనాలిని తీసుకొచ్చి అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా దాదాపు 29 అడుగుల భారీ ఫైబర్ విగ్రహాన్ని మేము తయారు చేసాం సుమారు 4 నెలలు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలోనే మన దేశంలోనే ఈ భారీ విగ్రహాలు తయారు చేయవచ్చు ఇప్పటివరకు భారీ తయారు చేసిన భారీ విగ్రహాన్ని వివిధ దేశాల్లో చైనాలో వంటి దేశాల్లో తయారు చేసి మనం తీసుకొచ్చి ఉంటున్నాం కాదు ఇటువంటి పరిస్థితి కాదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మన ప్రాంతంలోనే ఈ విగ్రహాలని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసిన 30 అడుగుల విగ్రహం కాకుండా 100 అడుగులు 150 అడుగులు ఎంత విగ్రహం కావాలన్నా మన డిజిటల్ సబ్జెక్ట్ టెక్నాలజీతో 3D టెక్నాలజీతో ఈ విగ్రహాలని తయారు చేసుకునే ఉద్దేశంతో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో విగ్రహం తయారు చేయడం జరిగింది మేము ఎప్పుడు ఏ విగ్రహం తయారు చేసినా మమ్మల్ని ముందు నడిపించే మన ఎమ్మెల్యే గారు అన్నాబత్తిని శివకుమార్ గారు
శ్రీ బర్గలేశ్వర సేవా ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు అన్నారు. గురువారం స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్ వద్ద శ్రీ బర్గలేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ ఎం జస్వంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దాహాతిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. స్వరాజ్య టాకీస్ దగ్గర బర్గలేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఈ రోజున ప్రజలకు వేసవ కాలంలో దాహత్తి తీర్చేందుకు మంచినీళ్ళు అలాగే మజ్జిగ జిలేబీ అలాగే తాటి ముంజలు కూడా ఈ రోజున ప్రజలకు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సేవా కార్యక్రమం. ఎందుకంటే సమ్మర్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో మజ్జిగ కూడా అలాగే మంచినీళ్ళు ఇవ్వటం కూడా మంచి సాంప్రదాయం. కాబట్టి ఈ సేవా ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని బర్గలేశ్వర సేవా ట్రస్ట్ వారి తరఫు నుంచి గత 10 రోజుల్లో ఇది 4వసారి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానితో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు జస్వంతరావు గారు చలివేంద్రం ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభోత్సవానికి మేము అడిగింది అదే పనిగా పాపం వారు ఎన్నో పనులు ఉన్నా కానీ మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. మా ట్రస్టు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దీనిలో భాగంగా రోడ్డు మీద తిరిగే పాదచారులకు తాటి ముంజులు మజ్జిగ బెల్లం జిలేబీ మరియు మంచినీళ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సింహవలుడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కళాకారిణి మరియు సంకీర్తన పర్లు ఎల్లప్రగడ వెంకట పద్మజను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో జగడుగుంటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మహిళా నాయకీమణులు వాసిరెడ్డి సులోచన కొక్కిలగడ్డ సీతామహాలక్ష్మి జక్క పరమేష్ కొండగిరీశం జనార్దన చంద్ర సురేంద్ర సత్కరించారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో మా ఆలపాటి రాజేంద్ర గారి నాయకత్వంలో బుర్రా సాయిమాధవ్ గారి సహకారంతో అలాగే మన రామకృష్ణ థియేటరు పోతురాజు గారి ఆధ్వర్యంలో మాకు ఈ సన్మానం చేయటం జరిగింది. ఈ సన్మానానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే అన్నగారి సినిమాలు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను. అన్నగారిలాగా నేను కూడా ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ నాకు సంకీర్తన చేసే భాగ్యాన్ని అన్నగారు ఇచ్చినట్టుగానే భావిస్తున్నాను. అలాగే మా ఈ కళాకారులందరికీ కూడా అన్నగారే మా మధ్య ఉండి ఇదంతా చేస్తున్నట్టుగా ఉంది. మాకు చాలా కార్యక్రమంలో పెంబసాని పోతురాజు డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు సోమవరపు సాంబశివరావు ఈదర శ్రీనివాసరావు ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు దేవిశెట్టి భాస్కర్ గుమ్మడి ప్రసాద్ ముళ్లపూడి వెంకట్ నల్లూరి శ్రీనివాస్ నాయబ్ రసూల్ అబ్దుల్లా బన్నారావురి కోటేశ్వరరావు ధనలక్ష్మి లక్ష్మీ ప్రసన్న సుజాత మధువల్లి ఫాతిమా విజయలక్ష్మి కృపాలక్ష్మి రాజకుమారి నాగమణి సామ్రాజ్యం శివలీల తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారి సారథ్యంలో ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో బుర్రా సాయిమాధ గారి నేతృత్వం జరుగుతున్న ఈ కార్యక్రమం మన తెనాలి పట్టణం పెంబసాన థియేటర్లో శతజయంతోత్సవం జరగడం ఎంతో గొప్ప విషయం. ఈ సందర్భంగా మా జగడగొండపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున కళాకారులకి సన్మానించే అవకాశం ఇవ్వడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇలాగే ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలపాటి రాజా గారు మళ్ళీ మన తెనాలికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కళాకారుల ఆశీస్సులతో ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో మళ్ళీ తెనాలి శాసనసభ్యుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికవ్వాలని మా జగడగుంటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తి. ఈ నెల 30వ తేదీ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అన్నమాచార్యుల 615వ జయంతి సందర్భంగా అన్నమయ్య పాటల ప్రచార నిమిత్తం 30వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు తిరుమల లేదా ద్వారక తిరుమల యాత్రకు తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో లక్కరాజు లక్ష్మణరావు, కానూరు వెంకటరామకృష్ణ, పరచూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఈ నెల 30వ తారీఖు మన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుకున్న గీతా మందిరంలో 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు 4 విభాగాలుగా విభజించి అన్నమయ పోటీలు పెడుతున్నాం. తెనాలి తెనాలి చుట్టుపక్కల గ్రామాలు గల ప్రజలు దీంట్లో పాల్గొనొచ్చు. ఇది కేవలం అన్నమయ పాటల ప్రచార నిమిత్తమే జరుగుతుంది. తదుపరి మనకి అన్నమయ జయంతి రోజు అనగా వచ్చే నెల 7వ తారీఖు ఆదివారం రామకృష్ణ కవికళాక్షేత్రంలో పట్టణ ప్రముఖులతో బహుమతి ప్రదానం జరుగుతుంది. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి మీరు 9246440685 వాట్సాప్ నెంబర్కి మీ పేరు వయసు నమోదు. 4 విభాగాలు అన్నారు. మొట్టమొదటి విభాగం జూనియర్ 1, అది 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు. రెండవ విభాగం జూనియర్ 2, అది 13 సంవత్సరాల నుంచి 20 వరకు. మూడవ విభాగం సీనియర్ 1, అది 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. 21 నుంచి 30 సంవత్సరాల వరకు సీనియర్ 2, 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నాయండి. ఈ బహుమతులు మొత్తం కూడా 3 బహుమతులు ఉంటాయి అన్ని విభాగాల్లోనూ. మొదటి బహుమతి 500, రెండవ బహుమతి 300, మూడవ బహుమతి 200 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని ద్వారకా తిరుమల కానీ తిరుమల కానీ ఈ సంస్థ వారే ఉచితంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.